హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ప్రస్తుత కాలము, ఇప్పుడున్నటువంటి కాలం అనేది అత్యంత కఠినమైనటువంటి కాలంగా, గడ్డు కాలంగా చెప్పొచ్చు. సాధారణంగా నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోతే, పోటీ పరీక్షలు లేకపోతే, ఉద్యోగ నియామకాలు జరగకపోతే గడ్డు పరిస్థితిగా ఉంటుంది. కానీ 80,000 పైగా ఉద్యోగాలు నింపుతామనే ప్రకటన రావడము, అందులో అనేక నోటిఫికేషన్స్ రావడము, పరీక్షలు జరుగుతున్నా కూడా ఎందుకు ఇంత కఠినమైన పరిస్థితులు నెలకొన్నాయంటే, సో అందరికీ తెలిసిందే, అనేక రకాల సమస్యలు తలెత్తిన మధ్యలో, ముఖ్యంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఎగ్జామ్స్లో అనేక పరీక్షలు క్వశ్చన్ పేపర్ లీకేజ్ కావడము, ఎగ్జామ్స్ రద్దు కావడము, ఎగ్జామ్స్ వాయిదా పడడము, కొన్ని పరీక్షలు అయితే ఇంకా ఎప్పుడు నిర్వహిస్తారో క్లారిటీ లేకపోవడము, తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్కి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2 సార్లు రద్దవ్వడము, నోటిఫికేషన్ వచ్చి ఇప్పటికీ సంవత్సరం నాడు గడుస్తున్నా కూడా, 1.5 ఇయర్ అవుతున్నా కూడా ప్రిలిమ్సే కంప్లీట్ కానటువంటి సిచ్యువేషన్ ఉండడము, అదేవిధంగా ఇతర అనేక పరీక్షలు కూడా నిర్వహణలో, అంటే ఈ ఓఎంఆర్ సీట్లు ఎక్కువ తక్కువ రావడము, అనేక రకాల అనుమానాలకు దారివ్వడము, ఒక సమస్య మీద ఒక సమస్య, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ అన్నటువంటి సిచ్యువేషన్ తయారైంది. ఈ సందర్భంలోనే తెలంగాణలో ఎన్నికల నగారా కూడా ముగింది. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎలక్షన్స్కి సంబంధించి ఎలక్షన్స్ షెడ్యూల్ కూడా నిన్న 12 గంటలకు విడుదలైంది. ఈ షెడ్యూల్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కూడా 30 నవంబర్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ సందర్భంలో ఒకవైపు నిరుద్యోగ యువత, ఇప్పుడున్నటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒకటి కాదు, రెండు కాదు, అనేక విషయాలు అనేక సార్లు ఫెయిల్ అయింది కాబట్టి ఎలాంటి పరిస్థితిలో కూడా ఇది, అంటే ఇప్పుడున్నటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు ఈ పరీక్షలు నిర్వహించడానికి అర్హత లేదు, నైతికంగా అర్హత కోల్పోయింది, బోర్డు రద్దు చేసిన తర్వాతనే, రద్దు అయిన తర్వాతనే కొత్త బోర్డు ద్వారానే నిజాయితీగా పరీక్షలు జరిగితేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి 100,000 మంది నిరుద్యోగులు కూడా పోరాటం చేస్తున్నటువంటి సందర్భం ఒకవైపు కనిపిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ముఖ్యంగా ఈ ఎన్నికల షెడ్యూల్ రావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అనేది అమల్లోకి రావడం జరిగింది కదా. సో ప్రస్తుతము టీఎస్పీఎస్సీ పరీక్షలకు సంబంధించి తాజా పరిస్థితి ఏంటి, అంటే ఇప్పుడు మారిన పరిస్థితులు ఏంటి, ఈ 2 నెలల కాలము ఏ ఎగ్జామ్ సంబంధించి ఏం జరగబోతుంది అనేది నాకున్నటువంటి అవగాహన, అంచనా, అనుభవంతో చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ వీడియో పూర్తిగా కూడా నా యొక్క ఒపీనియనే, నా వ్యక్తిగతం మాత్రమే, ఎవరిని ఉద్దేశించి బాధ పెట్టడానికో లేదంటే ఎవరిని మభ్యపెట్టడానికో మెప్పించడానికో కాదు. అయితే ఇది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం కాబట్టి మీరు జస్ట్ చూసి నచ్చితే మీరు అర్థం చేసుకోండి, నచ్చకపోతే వదిలేయండి, ఓకే. అయితే వీడియో పూర్తిగా చూస్తేనే నేను ఏం చెప్తున్నా అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. వీడియో పూర్తిగా చూసిన తర్వాత అప్పుడు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం కూడా చేయండి. ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ లేటెస్ట్ అప్డేట్స్, అంటే తాజా పరిణామాలు, ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారము. వాస్తవానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి రోజు రోజుకు ఒక్కొక్క కొత్త కొత్త పరిస్థితులు నెలకొన్నాయి. అంటే ఏ రోజు ఏం జరగబోతుంది ఏంటి అనేది చెప్పలేనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అయితే ఇందులోనే ఎలక్షన్ షెడ్యూల్ కూడా విడుదలవ్వడం జరిగింది. నవంబర్ 30న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ జరగబోతున్నాయి. 3,17,00,000 మంది ఈసారి ఓటు వేయబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి గ్రూప్స్, అంటే ఎనీ డిగ్రీతో ఉండే ఎగ్జామ్స్, అందరూ పోటీ పడతారు, మంచి అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్, అందుకే తీవ్రమైన పోటీ ఉంటుంది. ఉద్యోగాలు తక్కువన్నా కూడా కొన్ని ఎగ్జామ్స్కి అయితే, కొన్ని ఉద్యోగాలకు అయితే ఒక ఉద్యోగానికి 1,000 మంది దాకా పోటీ పడుతున్నారు. అంటే 1:1,000 పోటీ ఉన్నటువంటి సిచ్యువేషన్ నెలకొన్నది. ఇలాంటి ఎగ్జామ్స్లో ఒక్కొక్క పరీక్ష స్థితి ఎలా ఉందంటే, ఫస్ట్ గ్రూప్ 4, టీఎస్పీఎస్సీ గ్రూప్ 4, ఈ గ్రూప్ 4 విషయానికి సంబంధించి రీసెంట్గానే, అంటే 6 అక్టోబర్ రోజునే మనకు ఫైనల్ కీ, అంటే తుది కీ విడుదలైంది. ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పిన 10 అక్టోబర్ లోపల విడుదలవుతుంది అని చెప్పేసి, సో 6 అక్టోబర్నే మనకు ఫైనల్ కీ వచ్చింది. ఇందులో కొన్ని విషయాలు మాత్రం బాధ పెట్టినాయి అనేక మంది అభ్యర్థులని. అదేంటంటే క్వశ్చన్స్ డిలీట్ కావడము. ఈ ఫైనల్ కీలో 10 క్వశ్చన్స్ డిలీట్ అయినాయి, 10 క్వశ్చన్స్ పూర్తిగా తొలగించడం జరిగింది. అంటే ఇప్పుడు 290 మార్కులు, 2 పేపర్లలో 290 మార్కులకు మాత్రమే మార్కులు కేటాయిస్తారు. అయితే వీటిని దమాషా పద్ధతిలో 300కు క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే క్వశ్చన్స్ వ్యాలిడ్ క్వశ్చన్స్ మాత్రం 290, అందులో ఇంకో 13 క్వశ్చన్స్ కీ చేంజ్ చేయడము, అంటే ఆన్సర్స్ మార్చడము లేదా ఒకటి లేదా 2 ఆప్షన్స్ ఆన్సర్స్గా ఇవ్వడం కూడా జరిగింది. అంటే మొత్తంగా 23 క్వశ్చన్స్ అనేటివి ఎఫెక్ట్ అయినాయి. సాధారణంగా 300 క్వశ్చన్స్ ఉన్న దాంట్లో 23 క్వశ్చన్స్ అనేటివి ఎఫెక్ట్ కావడం అనేది కూడా కొంత నిరాశ గురి చేసింది. ఎందుకంటే ఒకటి కాదు, 2 కాదు, సో ఒక 1% ఎర్రర్ అనేది ఉండడం సహజమే. అంటే 300 క్వశ్చన్స్లో ఒక 3 నుంచి 5 క్వశ్చన్స్ అనేటివి డిలీట్ కావడము, ఆన్సర్స్
చేంజ్ కావడం అనేది పెద్ద ప్రభావం చూపదు. అంటే అది కూడా ఎఫెక్టే, ఒక్క మార్కు కూడా ఇంపార్టెంటే, కానీ అది సహజంగా జరిగేదే. కానీ ఇక్కడ 23 క్వశ్చన్స్ అంటే దాదాపుగా 8-9% క్వశ్చన్స్ అనేవి ఎఫెక్ట్ అయినాయి, కాబట్టి ఇది నిరాశకు గురి చేసింది. అయితే దీనిపైన మనం ప్రస్తుతం ఆలోచించినా కూడా వృధా. కాబట్టి దీన్ని అంటే దీని ఇప్పుడు ఫైనల్ కీ కాబట్టి దీన్ని ఏం చేయలేము. ఒకవేళ ఈ కీ కనుక తప్పు ఉంది అని మళ్ళీ ఫర్దర్గా ఏమైనా కావాలంటే న్యాయస్థానాల ద్వారా మాత్రమే ఏదైనా అవకాశం ఉంది తప్ప అంతకుమించి ఇది కష్టం. ఇంకా ఇది మారడము, ఇది ఫైనల్ కీ అనుకోవచ్చు. ఇది ఒకటి జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి క్వశ్చన్స్ ఏంటి చాలామంది అడుగుతుంది ఏంటంటే, ఒకటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. ఇంకొంతమంది ఏమడుగుతున్నారంటే కట్ ఆఫ్ల గురించి అడుగుతున్నారు. ఎన్ని మార్కులకు ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంది, ముఖ్యంగా క్వశ్చన్స్ డిలీట్ అయిన తర్వాత కొంతమందికి పెరిగినాయి, చాలామందికి మార్కులు తగ్గినాయి, ఈ సందర్భంలో ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అని చెప్పేసి నాకు రెగ్యులర్గా రోజు పదుల సంఖ్యలో నాకు మెసేజెస్ వస్తున్నాయి కట్ ఆఫ్ గురించి. దాంతోపాటు ఇక ప్రాసెస్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, నెక్స్ట్ ఏముంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఇంకొక ప్రధానమైన క్వశ్చన్ ఏంటంటే, ఇది ఈ గ్రూప్ 4 పైన కేసులు ఉన్నాయా, ఈ గ్రూప్ 4 కూడా రద్దు అవుతుందా, పెరిగినటువంటి ఓఎంఆర్ సీట్లు అంటే 963 క్వశ్చన్ పే ఓఎంఆర్ సీట్లు ఎక్కువ ఉన్నట్లు వెబ్ నోట్ చెప్తుంది కదా, ఈ అన్నిటి నేపథ్యంలో దీనిపైన కూడా ఇది కూడా క్యాన్సిల్ అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో వాటిని ఒకసారి పరిశీలిద్దాము. నాకు అంటే నా అవగాహన ప్రకారం నాకు అనిపిస్తుంది, మీకు చెప్తున్నా, మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. ఎందుకనంటే ప్రతిదీ కూడా ఏది చెప్పినా కూడా కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు. ముఖ్యంగా భగవంతుడే, ఈ దేవుడే అందరికీ నచ్చాడు. నేను ఒక మానవుణ్ణి, సాధారణ మానవుని, కాబట్టి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. బట్ నాకు తెలిసినటువంటిది నాకు అనిపిస్తుంది మాత్రం ఇక్కడ చెప్తున్నా. ఫస్ట్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్టు వారం 10 రోజుల్లో రిలీజ్ అవ్వచ్చు అని చెప్పేసి పేపర్లలో అంటే ప్రాథమిక కీ అది సారీ ఫైనల్ కీ వచ్చిన వెంటనే న్యూస్ పేపర్లలో రావడం జరిగింది. అయితే నా అంచనా ప్రకారము ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్టు 1 వీక్లో 10 డేస్లో అయ్యేది కాదు. ముఖ్యంగా ప్రస్తుతం టీఎస్పీఎస్సీకి ఉన్నటువంటి పని ఒత్తిడి, అదేవిధంగా అనేక సమస్యలు, అనేక గందరగోళ నేపథ్యంలో 10 లేదా 1 వీక్లో కంప్లీట్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తలేదు. మినిమం 1 మంత్, కనీసం 1 నెల అంతకంటే ఎక్కువ పట్టే అవకాశం ఉంది. అంటే నవంబర్లో ఆఫ్టర్ గ్రూప్ 2 ఎగ్జామ్ మోస్ట్లీ నవంబర్లో ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఆఫ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ఎగ్జామ్ వచ్చే అవకాశం ఉంది. అది కూడా రావచ్చు రాకపోవచ్చు, ముఖ్యంగా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, ఈ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి వాటి ప్రభావం కూడా కొంత పడే అవకాశం ఉంది. ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇవ్వచ్చు. అయితే తొందరగా ఇవ్వాలనుకుంటే మాత్రం 1 నెల రోజుల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అంతకంటే తొందర వస్తే అంతకంటే మంచి విషయం ఏమి ఉండదు, కానీ ఇప్పుడున్న పరిస్థితి అనుకూలంగా లేదు. అయితే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చిన తర్వాతనే మనకు ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత, కట్ ఆఫ్ మార్కులు ఎంత అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. వాస్తవానికి గ్రూప్ 4 ఎగ్జామ్కి సంబంధించి 33 జిల్లాల వారిగా పోస్టులు ఉన్నాయి, కొన్ని రాష్ట్ర స్థాయి పోస్టులు ఉన్నాయి, కొన్ని సీడీ క్యాడర్ అని చెప్పేసి పోస్టులు ఇచ్చారు, జిల్లా క్యాడర్ పోస్టులు ఉన్నాయి, అందులో కూడా పదుల సంఖ్య దాదాపు 99 రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి ఇక్కడ క్వశ్చన్ పేపర్ స్టాండర్డు. అదేవిధంగా ఇక్కడ క్వశ్చన్స్ డిలీట్ అవ్వడము, మారడము, ఈ మారినటువంటి ఆన్సర్స్ కీ ఉంది కదా దానివల్ల ఎఫెక్ట్ అవ్వడము, మొత్తంగా చూస్తే ఖచ్చితమైనటువంటి అంచనా కాకపోయినా దరిదాపుల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. అయితే ఇక్కడ ఏ జిల్లా వారికి ఎన్ని మార్కులు రావాలి, ఏ కేటగిరీ వారికి ఎన్ని మార్కులు రావాలి, ఇవన్నీ కూడా చెప్పలేని పరిస్థితి. దీనికి తోడు తెలంగాణ రాష్ట్రంలో హారిజాంటల్ రిజర్వేషన్ సంబంధించిన ఇష్యూ కూడా ఉంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో హారిజాంటల్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఉంది కదా, దానికి సంబంధించి స్పష్టమైన జీవో ఇచ్చి అక్కడ నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేయడానికి రెడీగా ఉన్నారు. మన దగ్గర ఇప్పటికీ మాత్రము ఇప్పటికైతే స్పష్టంగా అంటే ఈ హారిజాంటల్ రిజర్వేషన్కి సంబంధించి జీవో అయితే రాలేదు. అయితే లేటెస్ట్గా వచ్చినటువంటి TSLPRB రిక్రూట్మెంట్ రిజల్ట్స్లో మాత్రము ఎక్సైజ్ కానిస్టేబుల్ సంబంధించి ప్రత్యేకంగా అంటే ఉమెన్కి హారిజాంటల్ రిజర్వేషన్ని అంటే వర్టికల్ రిజర్వేషన్ తొలగిస్తూ హారిజాంటల్ రిజర్వేషన్ని అప్లై చేస్తూ రోస్టర్ పాయింట్లను తొలగించి బ్రేకప్ వేకెన్సీస్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక టీఎస్పీఎస్ ఏం చేస్తుందనేది చూడాలి మనము. ఇక్కడ ఇది సిచ్యువేషన్. ఈ అన్నిటి నేపథ్యంలో మనము కట్ ఆఫ్ని ఎగ్జాక్ట్గా చెప్పడానికి అవకాశం లేదు. అయితే ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్, జనరల్ మీన్స్ ఎనీ క్యాస్ట్, అంటే ఇక్కడ ఓసీ కులాలు కావచ్చు, ఇతర కులాలు కావచ్చు, అందరూ సాధారణంగా ఏ అభ్యర్థి అయినా 175 నుంచి 180 మార్కులు, ఓకే 175 నుంచి 180 మార్క్స్ అనేటివి తెచ్చుకుంటే, అంటే మోర్ దెన్ 180+ కనుక ఉంటే 100% సేఫ్ అనే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏ జిల్లా అయినా కావచ్చు, ఎంత కాంపిటీషన్ ఉన్న జిల్లా అయినా కావచ్చు, 180+ ఉంటే దాదాపు ఇంకా 99.9% ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఇక 175 ఉన్న కూడా మంచి స్కోర్ కానీ చెప్పొచ్చు. ఇక్కడ రిజర్వేషన్లు, జిల్లాలో ఉన్న పోస్టుల సంఖ్య, ఇవన్నిటి నేపథ్యంలో అదర్ కేటగిరీస్ వాళ్ళకి 5 నుంచి 10 మార్కులు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో చాలా తక్కువ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. 150 లు 160 లు వచ్చినా కూడా ఉద్యోగం రావచ్చు, జనరల్లోనే 160 మార్కులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కూడా వేకెన్సీస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి, అక్కడ కూడా కొంత తక్కువ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా
కమ్యూనిటీ వైజ్గా మార్కులు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ ఈ మార్కుల గురించి, కట్ ఆఫ్ల గురించి ఎక్కువ ఆలోచించకండి, ఎందుకంటే నెక్స్ట్ కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి, ముఖ్యంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ నవంబర్ 2-3 ఉంది ప్రస్తుతం అయితే. అదేవిధంగా గ్రూప్ 3 కూడా షెడ్యూల్ అవుతుంది, గ్రూప్ 3 ఎగ్జామ్ కూడా రాబోతుంది, కాబట్టి వాటి మీద ఫోకస్ చేయండి. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వస్తే అప్పుడు క్లియర్గా అంచనా వేసి క్లియర్గా మనం తెలిసిపోతుంది, అప్పుడే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రాగానే మనకు అవగాహన వచ్చేస్తుంది. ఇది గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఇష్యూ. అదేవిధంగా అంటే ఈ కట్ ఆఫ్ మార్కులు, కట్ ఆఫ్ ఇది కట్ ఆఫ్ కాదు, నేను ఒక సేఫ్ స్కోర్ అంటే 180+ ఉన్న వాళ్ళు దాదాపుగా సేఫ్ ఉన్నారు. అదేవిధంగా 170-175 ఉన్న వాళ్ళు కూడా దాదాపుగా ప్రతి ఒక్కరికి రిజర్వేషన్లోనూ లేదంటే ఓపెన్లోనే జిల్లాల వరకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకో విషయం, చాలామంది ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియాలో నేను అబ్జర్వ్ చేసిన ఎక్కువ మార్కులు అంటే 190-200 ఉన్న మార్కులు ఉన్న వాళ్ళకు స్టేట్ క్యాడర్ పోస్ట్ వస్తుంది, మిగతా వాళ్ళకు కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది అనుకుంటున్నారు. ఇక్కడ స్టేట్ క్యాడరు, జిల్లా క్యాడరు మార్కుల వారికి ఇవ్వరు, అంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకు స్టేట్ క్యాడర్ పోస్ట్ అని, తక్కువ వచ్చిన వాళ్ళకి జిల్లా క్యాడర్ పోస్ట్ అని ఇట్లా ఇవ్వరు. ఇక్కడ ఎలా ఉంటుందంటే మనం ఇచ్చే విబ్ ఆప్షన్స్ బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అభ్యర్థి ఉన్నాడు, 210 మార్కులు వచ్చినాయి, స్టేట్లో టాప్ 20 ఉన్నాడు అనుకుందాం. ఈ టాప్ 20 ఉన్నటువంటి ఈ అభ్యర్థి అతను హైదరాబాద్లో ఉన్నటువంటి లేదంటే స్టేట్ క్యాడర్లో ఉన్న యూనివర్సిటీస్లో ఉన్నటువంటి స్టేట్ క్యాడర్ ఉద్యోగాలకు మొదట ఆప్షన్ ఇస్తేనే వస్తుంది. అలా కాకుండా అతను వాటిలో ఇష్టం లేకుండా తన సొంత జిల్లాలోనే తనకు నచ్చిన డిపార్ట్మెంట్లో, ఏదో రెవెన్యూ డిపార్ట్మెంటో ఇంకేదైనా డిపార్ట్మెంట్లో తనకు కావాలనుకొని వాటిని ఇస్తే అప్పుడు జిల్లా స్థాయి ఉద్యోగమే వచ్చే అవకాశం ఉంది. సో వెబ్ ఆప్షన్స్ ప్లే క్రూషియల్ రోల్ హియర్, అంటే ఇక్కడ వెబ్ ఆప్షన్సే అతి ముఖ్యమైన రోల్ ప్లే చేస్తాయి, కానీ టాప్లో ఉన్న వాళ్ళకే స్టేట్ క్యాడర్ పోస్టులు అని చెప్పేసి ఏమీ లేదు. ఇది కూడా ఒకటి మనము గమనించాలి. నెక్స్ట్, ఇక్కడ గ్రూప్ 4 క్యాన్సలేషన్కి అంటే పరీక్ష రద్దు అవుతుందా అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. ముఖ్యంగా కొంతమంది రద్దు అయితే బాగుండు అనుకుంటున్నారు, చాలామంది రద్దు అవ్వాలి అని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు, కానీ ఎగ్జామ్ రాసి హోప్స్ అంటే ఉద్యోగం వస్తుంది అనుకున్నటువంటి దశలలో రద్దు అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే 8100 పైన ఉద్యోగాలు కాబట్టి 8100 ఇక్కడ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గ్రూప్ 4కి సంబంధించి ఇష్యూ ఇప్పటివరకు ఏమీ లేదు. ఒక ఓఎంఆర్ షీట్లు ఎక్కువ వచ్చినాయి అనేది తప్ప అది కూడా మనం ఖచ్చితంగా మధ్యలో అంటే ఓఎంఆర్ షీట్లని ఎక్స్ట్రా జోడించారని చెప్పడానికి అవకాశం లేకుండా ఉంది. సో దీనిపైన ఒకవేళ న్యాయబద్ధంగా పోరాడాలని చెప్పేసి ఎవరైనా కోర్టులో కేసులు వేస్తే తప్ప ఇక్కడ దీనికి ఇప్పటికైతే ఇలాంటి సమస్య లేదు. సో 99% నో ఇష్యూ విత్ గ్రూప్ 4 ఎగ్జామినేషన్, క్యాన్సిల్ అవ్వడానికి అవకాశాలు లేవు. ఒకవేళ కోర్టులో కేసు వేసినా కూడా ఇక్కడ 2 ఇష్యూస్ పైన, ఒకటి ఈ ఓఎంఆర్ షీట్లు ఎక్కువ వచ్చినాయి అనే దానిపైన, ఇంకోటి బయోమెట్రిక్ పెట్టలేదు కదా అనే దానిపైన కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. కీ పేపర్ పైన కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ ఈ మూడు అంశాలు గమనిస్తే ఓఎంఆర్ షీట్లు ఎక్కువ వచ్చినాయి అనే దానిపైన టీఎస్పీఎస్సీ అవి కేవలము ప్రాథమికంగా ఇచ్చిన సమాచారము, ఫైనల్గా వాటిని తీసుకున్న సమాచారంలో వచ్చినటువంటి కొంత ఎర్రర్ మాత్రమే అని చెప్పే అవకాశం ఉంది, కోర్టును కన్విన్స్ చేసే అవకాశం ఉంది. రెండవది, ఇక్కడ బయోమెట్రిక్ అంటే ముందే మేము వెబ్ నోట్ రిలీజ్ చేసి మరి ఎగ్జామ్ పెట్టినాము, థంబ్ ఇంప్రెషన్ కూడా తీసుకున్నాము అని ఇక్కడ జస్టిఫై చేసుకునే అవకాశం ఉంది. మూడవది, కీ అంటే ఈ ఆన్సర్స్ ఉన్నాయి కదా, 23 క్వశ్చన్స్ ఎఫెక్ట్ అయినాయి కదా, వీటి విషయంలో వెళ్తే కీ పైన ఒకవేళ అనుకుంటే మళ్ళీ కమిటీ వేసి దాన్ని ఏదైనా మారిస్తే మార్చొచ్చు తప్ప ఇది కూడా పెద్ద అవకాశం లేదు. కాబట్టి ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడానికి అయితే దాదాపుగా అవకాశాలు లేవు. ఓకే, ఇది ఈ రోజుకున్నటువంటి పరిస్థితి, తర్వాత ఒకవేళ మారితే మీకు అప్డేట్ ఇస్తాం. సో మోస్ట్లీ ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వదు, అంటే నోటిఫికేషన్ క్యాన్సిల్ అవ్వదు, ఇప్పుడు నాకు అంటే ఇప్పుడు రాసిన ఎగ్జామ్ బేస్డ్గానే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వస్తే రావచ్చు ఒక మంత్లో, ఇక్కడ ఖచ్చితంగా వస్తుందని చెప్పలేము, వస్తే రావచ్చు, కానీ ఫలితాలు మాత్రం ఎలక్షన్స్ తర్వాతనే వచ్చే అవకాశం ఉంది. ఫలితాలు మీన్స్ ఇక్కడ ఇంకొక ప్రాసెస్ ఉంది, వెబ్ ఆప్షన్స్కి టైం ఇవ్వాలి, అదేవిధంగా 1:2 లేదా 1:3 పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాతనే ఫైనల్ సెలక్షన్ లిస్ట్, ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది వస్తుంది. కాబట్టి ఇది ఇంకా లాంగ్ ప్రాసెస్సే, ముఖ్యంగా ఎలక్షన్స్ అయిన తర్వాత మరి ఎంత వేగంగా అవుతుంది, నిదానంగా అవుతుందా వేగంగా అవుతుందా అనే దానిపైన కూడా డిపెండ్ అయ్యింది. సో వెబ్ ఆప్షన్స్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. దీనికి ఇంకొక 5-6 నెలలు తక్కువలో తక్కువ టైం పట్టే అవకాశం ఉంది. సో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఒక్కటే మనము వితిన్ 1 లేదా 2 మంత్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఇది మొత్తం గ్రూప్ 4కి సంబంధించినటువంటి తాజా పరిణామాలు, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్. నెక్స్ట్, గ్రూప్ 2 ఎగ్జామ్, ఇది ఇప్పుడు ఎక్కువగా చర్చలో ఉంది. ఎందుకనంటే నవంబర్ 2-3 షెడ్యూల్ అయ్యింది, ఎగ్జామ్ జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి టీఎస్పీఎస్సీ బోర్డు పైన మాకు నమ్మకం లేదు, పారదర్శకత లేదు, అనేక రకాలుగా విఫలమైంది. సో ఈ బోర్డే, ఈ సభ్యులే, ఈ సిబ్బంది ఎగ్జామ్ పెడితే న్యాయం జరగదు అని చెప్పేసి అభ్యర్థులు రోడ్లు ఎక్కుతున్నారు. అభ్యర్థులు తీవ్రమైన మానసిక వేదనలో ఉండి సో పోరాటానికి సిద్ధమైనరు, ఆల్రెడీ పోరాటాలు కూడా చేస్తున్నారు. సో ఇప్పటికీ అనేక కార్యక్రమాలు మనం చూడొచ్చు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఎగ్జామ్స్ ఒకవేళ వాయిదా పడితే మళ్ళీ ఎప్పుడు జరుగుతాయో, అసలు జరుగుతాయో లేదో, జరుగుతాయి
ఉంటేనే బాగుంటుంది అనే ఒక వర్గం కూడా ఉంది. సో ఏదైనా సరే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి అంశంలో కూడా రెండు ఉంటాయి, ఒకటి ఒక గ్రూప్ ఉంటుంది, ఒకటి ఒక గ్రూప్ ఉంటుంది. అంటే ఎవరి హక్కులు వాళ్ళకుంటాయి, ఎవరి వాదనలు వాళ్ళకుంటాయి, ఎవరి యొక్క కష్టాలు వాళ్ళకుంటాయి. సో ఈ సందర్భంలో మెజారిటీ ఏంటి అనేది మాత్రమే మనం ఇక్కడ ఎక్కువగా ఆలోచించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ నవంబర్ 2-3న జరిగే ఎగ్జామ్ పైన దాదాపుగా ప్రతి ఒక్కరికి నమ్మకం లేనటువంటి సిచ్యువేషన్లో ఈ పరీక్షని ప్రస్తుతం జరపకపోవడమే ఉత్తమం. ఎందుకంటే ఇప్పటికే అనేక రకాల సమస్యలు టీఎస్పీఎస్సీ చిక్కుకున్నది, గ్రూప్ 1 ప్రిలిమ్స్ పైన ఇంకా క్లారిటీ లేదు. ఇలాంటి సందర్భంలో కొంత అంటే ఇక్కడ అభ్యర్థులకు న్యాయం జరగాలి అన్న, లేదంటే ముఖ్యంగా నమ్మకం ఇంపార్టెంట్, ఇక్కడ నమ్మకంతో అభ్యర్థులు ఎగ్జామ్ రాయాలంటే ప్రస్తుతం జరపకపోవడమే బెటర్ అని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయము. అయితే నవంబర్ 2-3న షెడ్యూల్ అయిన ఈ ఎగ్జామ్ జరుగుతుందా, వాయిదా పడుతుందా అని చెప్పేసి చాలామంది ఆశగా అదేవిధంగా ఆతురతగా ఎదురు చూస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో వాయిదా పడనుందా అని అంటే మూడు అంశాలు ఇక్కడ తెరపైకి వచ్చినాయి. ఒకటి ఎలక్షన్ కోడ్, ఎలక్షన్ కోడ్ అనేది వచ్చింది. ఈ ఎలక్షన్ కోడ్ ప్రకారం మనకు ఎలక్షన్ నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి, నవంబర్ 2-3న గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. అంటే మధ్యలో దాదాపుగా 4 వారాల గ్యాప్ ఉంది. అయితే ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే ఎగ్జామ్ డేట్ ప్రకటించి ఉన్నారు కాబట్టి ఈ ఎగ్జామ్ నిర్వహణకు టెక్నికల్గా ఎలాంటి సమస్య లేదు. అంటే ఎలక్షన్కి దీనికి చాలా గ్యాప్ కూడా ఉంది కాబట్టి పెద్ద సమస్య అయితే లేదు. కానీ ఇక్కడ సిబ్బంది అంటే ఎలక్షన్ డ్యూటీకే అనేక రకాల ఉద్యోగులు అంటే రకరకాల డిపార్ట్మెంట్స్ నుంచి ఉద్యోగులు అవసరం ఉంటుంది. అదేవిధంగా పోలీసుల సిబ్బంది అన్ని రకాల ఉద్యోగులు అనేవాళ్ళు సిబ్బందిగా పనిచేయాల్సి ఉంటుంది. ఇదే సందర్భంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి కూడా సిబ్బంది కావాలి. సో ఇది మేనేజ్ అవుతుందా లేదా అనే దానిపైన కూడా డిపెండ్ అయ్యి ఉంది. కానీ మోస్ట్లీ గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి నిర్వహించడానికి అవకాశం ఉంది. ఎలక్షన్ కోడ్ అనేది ఈ ఎలక్షన్ కోడ్ని మాత్రమే కన్సిడర్ చేస్తే ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు. ఇదొకటి. నెక్స్ట్, విద్యార్థుల ఉద్యమాలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక రకాల ఉద్యమాలు చేస్తున్నారు. పోస్ట్ కార్డు ఉద్యమాలు చేశారు ఇప్పటికే, అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా ఉద్యమాలు చేస్తున్నారు, అదేవిధంగా ధర్నాలు చేయడము అంటే న్యాయబద్ధంగా హక్కులు పోరాటం కోసము పర్మిషన్లు తెచ్చుకొని మరి ధర్నాలు చేయడము అనేక రకాల మార్గాల ద్వారా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ నష్టపోయినటువంటి అంటే మొత్తం తెలంగాణ రాష్ట్ర యువత మొత్తం నష్టపోతుంది కాబట్టి న్యాయం జరగాలి అనే పోరాటం కాబట్టి ఇది ప్రభుత్వం కనుక పరిశీలిస్తే అంటే నిజంగానే నిరుద్యోగులకు న్యాయం చేయాలి, జరిగిన నష్టం ఎలాగో జరిపోయింది ఇక్కడ జరగకుండా చూసుకోవాలని బాధ్యత తీసుకొని ఒకవేళ ఈ పరీక్షలకు వీళ్ళ యొక్క డిమాండ్లను కనుక పట్టించుకుంటే అప్పుడు అందులో ఉన్న ప్రధాన డిమాండ్ ఏంటంటే ప్రస్తుతం ఉన్న బోర్డును రద్దు చేయడము, కొత్త బోర్డును నియమించిన తర్వాత పారదర్శకంగా ఇక మీదట జరగబోయే గ్రూప్ 2, గ్రూప్ 3 ఇతర ఎగ్జామ్స్ను నిర్వహించాలి అని చెప్పేసి కోరుతున్నారు. కాబట్టి ఈ విద్యార్థుల యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకనంటే ప్రస్తుతం పరిస్థితులు అలా ఉన్నాయి. నెక్స్ట్, ఈ అంశంలో చూసినట్లయితే వాయిదా పడడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్, టీఎస్పీఎస్సీపై ఒత్తిడి. ఒత్తిడి ఎలాంటి ఒత్తిడి అంటే ముఖ్యంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2 సార్లు రద్దు అవ్వడం వల్ల సాధారణంగానే ఒత్తిడి ఉంది, సిబ్బంది తక్కువ ఉండడం వల్ల ఈ అన్ని ఎగ్జామ్స్ నిర్వహణలో ఒత్తిడి ఉంది, అదేవిధంగా ఒకటేసారి మల్టిపుల్ వర్క్స్ ఉన్నాయి అంటే అనేక రకాల పరీక్షలకు సంబంధించిన ఫలితాలు వెల్లడించాలి, ఎగ్జామ్స్ నిర్వహించాలి, క్వశ్చన్ పేపర్లు, అదేవిధంగా ఓఎంఆర్ సీట్ల స్కానింగ్లు, అనేక రకాల పనులు ఉన్నాయి టీఎస్పీఎస్సీ పైన. ఆ ఒత్తిడి, ఈ ఒత్తిడి, కోర్టు కేసులు, ఎన్నో రకాల ప్రెషర్స్ ఉన్నాయి కాబట్టి టీఎస్పీఎస్సీ కూడా కొంత అంటే గ్యాప్ తీసుకొని కొంత సమయం తీసుకొని చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి మొత్తంగా చూసినట్లయితే ఇక్కడ వాయిదా పడడానికి అవకాశాలు పెరుగుతున్నాయి. నేను ప్రీవియస్ వీడియోలో 99% వాయిదా పడదు అని చెప్పేసి చెప్పిన, కానీ ఇప్పుడు మారింది, కొంత సినారియో మారింది, తర్వాత మళ్ళీ ఎట్లుంటుందో తెలియదు, కానీ అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి అనుకోవచ్చు. 100% వాయిదా పడుతుందని చెప్పలేము, ఎగ్జామ్ జరుగుతుందని కూడా చెప్పలేము, కానీ పరిస్థితులు అనేటివి ప్రస్తుతం నిర్వహించడానికి ఇబ్బందికరంగానే ఉన్నాయి టీఎస్పీఎస్సీకి. అనేక రకాలుగా చూస్తే నిర్వహించకపోవడమే బెటర్, కానీ వీలైనంత తొందరగా తర్వాత అయినా సరే పకడ్బందీగా నిర్వహిస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఇది గ్రూప్ 2 ఎగ్జామ్ సంబంధించి తాజా పరిస్థితులు. నెక్స్ట్, గ్రూప్ 3 పరీక్ష ఎప్పుడు. ఈ గ్రూప్ 3 ఎగ్జామ్కి సంబంధించి మనకు పరీక్ష జరగడానికి 2-3 సిచ్యువేషన్స్ పరిశీలిస్తే కేస్ వన్లో ఏంటంటే మనం ముందు నవంబర్ లేదా డిసెంబర్లో జరగడానికి అవకాశం ఉందా చూద్దాం. నవంబర్లో ఎలక్షన్స్ ఎలాగో ఉన్నాయి, గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఆల్రెడీ షెడ్యూల్ అయినాయి 2-3కు, అదేవిధంగా నవంబర్ 30కి ఎలక్షన్స్ ఉన్నాయి, నవంబర్ 20 నుంచి 30 మధ్యలో డిఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ చేశారు. ఈ నేపథ్యంలో నవంబర్లో పెట్టరు, ఒకవేళ పెట్టినా ఇప్పటికే విబ్నోట్ వచ్చి ఉండేది, ఇది లేదు, ఆప్షన్ తీసేయండి. ఇక డిసెంబర్ 1 వీక్ అంటే మొదటి వారంలో కూడా ఎలక్షన్స్ సంబంధించిన ప్రాసెస్సే ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా అవకాశం లేదు. సో కేస్ 1 నవంబర్ డిసెంబర్ 1 వీక్ అనేది ఆప్షన్ డిలీటెడ్. ఇక నెక్స్ట్ కేస్ 2, ఇది వచ్చేసి ఆఫ్టర్ డిసెంబర్ 10, డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ చివరి వరకు. ఈ మధ్య కాలంలో అవకాశం ఉందా అంటే ఉంది, ఒక 20-30% అవకాశం ఉంది. ఎందుకనంటే
అప్పటికి ఎలక్షన్ కోడ్ అయిపోతుంది, ఎలక్షన్స్ ప్రాసెస్ అయిపోతుంది. గ్రూప్ టూ ఒకవేళ నవంబర్ 2-3 కనుక జరిగితే అప్పుడు ఈ ఎగ్జామ్ కూడా కొంత 40 రోజుల వరకు గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో డిసెంబర్ 10 తర్వాత నిర్వహించడానికి అవకాశాలు ఉన్నాయి. నేను ప్రీవియస్ వీడియోలో కూడా డిసెంబర్ 21 నుంచి 30 మధ్యలో జరగవచ్చు, ఛాయిస్ ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ కూడా డిసెంబర్ 10 నుంచి 30 మధ్యలో అవకాశాలు ఉన్నాయి, కానీ ఖచ్చితంగా నిర్వహిస్తారని చెప్పలేము. అది 10-20-25% వరకు అవకాశం ఉంది, కానీ అన్ని ఏర్పాట్లు అన్నీ చూసుకొని అవకాశం ఉంటేనే నిర్వహించవచ్చు. ఇది నెక్స్ట్. ఇక కేస్ త్రీ వచ్చేసి జనవరి 2024, అంటే బిఫోర్ సంక్రాంతి లేదా ఆఫ్టర్ సంక్రాంతి ఆ టైంలో ఇక్కడ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకనంటే జనవరిలో నిర్వహించడానికి కొంచెం డేట్స్ దొరికే అవకాశం ఉంది, అప్పుడు నిర్వహించడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 60-70% ఛాయిసెస్ జనవరిలో ఉన్నాయి. అయితే మనము ఎవరైతే గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్నారో, మీరు ఇప్పటి నుంచి అంటే కరెక్ట్గా చూసినట్లయితే ఈ అక్టోబర్లో 20 రోజులు, నవంబర్ మొత్తము, డిసెంబర్లో 10 రోజులు, మొదటి 10 రోజులు కన్సిడర్ చేస్తే మొత్తంగా 2 మంత్స్ అనుకోవచ్చు. 2 నెలలు అయితే తక్కువ 2 నెలల సమయం ఇంకా దొరుకుతుంది. సో ఇంకా 2 మంత్స్ టైం ఉంది, కాబట్టి ప్రిపరేషన్ కొనసాగించండి. ప్రిపరేషన్ కాని వాళ్ళు కూడా ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా అంటే ఈ 2 నెలలు లేదా 2.5 నెలలు పూర్తి స్థాయిలో చదివితే అవకాశాలు బాగానే ఉన్నాయి. సో ప్రిపరేషన్ కొనసాగించండి గ్రూప్ 3కి సంబంధించి. అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి నా నుంచి మీకు సపోర్ట్ కావాలి సబ్జెక్ట్ వైజ్గా అంటే మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్లో అనేక కోర్సులు ఉన్నాయి. ముఖ్యంగా గ్రూప్ 3 ఫుల్ కోర్సు ఉంది. గ్రూప్ 3కి సంబంధించి ఎకానమీ కోర్సు, సోషాలజీ కోర్సులు కూడా రన్ అవుతున్నాయి. వాటిపైన 60-90% వరకు డిస్కౌంట్లు కూడా రన్ అవుతున్నాయి. సో మీకు కావాలనుకుంటే యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, మీరు డౌన్లోడ్ చేసుకోండి. అవసరం ఉన్న వాళ్ళు తీసుకోండి, అవసరం లేని వాళ్ళు స్కిప్ చేయండి. ఓకే, ఇది సో మొత్తంగా చూసినట్లయితే జనవరిలో జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గ్రూప్ 3 ఎగ్జామినేషన్. ఒకవేళ డిసెంబర్లో జరిగినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇది ఒకటి. నెక్స్ట్ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. దీని సంగతి ఏంటి, గ్రూప్ 1 సంగతి ఏంటంటే అత్యంత కాంట్రవర్స్ అయినటువంటి ఎగ్జామ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 2 సార్లు రద్దు అవ్వడం అనేది చాలా తీవ్రమైన నిరాశ. ఎందుకంటే సంవత్సరాల తరబడి లక్షల రూపాయలు ఖర్చు చేసి అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు. ఇలాంటి సందర్భంలో దెబ్బ మీద దెబ్బ అనేది తగిలింది. ఈ సందర్భంలో ఏంటంటే టీఎస్పీఎస్సీ మరి హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు, డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును రెస్పెక్ట్ చేసి ఒక వెబ్ నోట్ రిలీజ్ చేసి మళ్ళీ ఎగ్జామ్ డేట్స్ ప్రకటించి నిర్వహిస్తుందా లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్తుందా అనే దానిపైన స్పష్టత రావాలి. సో ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడ మళ్ళీ ఆ వాదోపవాదాలను జరిగి తీర్పులు వచ్చి ఈ ఇష్యూ మొత్తం ఇంకా కోర్టులలో అంటే కోర్టులలో ఇంకా పై స్థాయిలో పిటిషన్ ఇవ్వడానికి అప్పీల్ చేసుకోవడానికి అవకాశం లేదు అన్న స్థాయికి వెళ్ళిన తర్వాత అప్పుడే సాల్వ్ అవుతుంది. లేదు ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి ఇక్కడ నుంచి స్టాప్ చేసి సమస్యను తొలగించి ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేయాలనుకుంటే మాత్రము, ఒకవేళ టీఎస్పీఎస్సీ మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలనుకుంటే ఇది కంప్లీట్గా టీఎస్పీఎస్సీ మీదనే ఆధారపడింది. ఎందుకంటే టీఎస్పీఎస్సీ ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ, సొంతంగా నిర్ణయాలు తీసుకోగలదు. అయితే ఇక్కడ ఒకవేళ ఎగ్జామ్ పెట్టాలి అనుకుంటే జనవరిలో పెట్టడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి ఎండింగ్లో కానీ మధ్యలో కానీ పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే కోర్టుకు మళ్ళీ అంటే సుప్రీంకోర్టుకు వెళ్ళకపోతే, ఇక సుప్రీంకోర్టుకు వెళ్తే ఆ తీర్పులపైన ఆధారపడి ఉంది. ఇది గ్రూప్ 1 ప్రిలిమినరీకి సంబంధించినటువంటి సిచ్యువేషన్. ఓకే, నెక్స్ట్ డిఎస్సి పరీక్షలు. డిఎస్సి పరీక్షలకు సంబంధించి కూడా కాంట్రవర్సీ ఉంది. ఇప్పటికే పోస్టుల విషయంలో తీవ్ర నిరాశలో ఉన్నారు. కేవలం 5,000 పోస్టులు రావడం అనేది తీవ్ర నిరాశకు గురి చేసింది అభ్యర్థులను. కనీసం 12-15,000 పోస్టులు ఉండాలని చెప్పేసి పోరాటం చేస్తున్నారు. ఇది కూడా దశల వారీగా పోరాటం పెరుగుతుంది. ఇదే సందర్భంలో ఎగ్జామ్ కూడా పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి కూడా అడుగుతున్నారు. అయితే ఈ ఎలక్షన్స్కి సంబంధించిన షెడ్యూల్ అనేది ఈ డిఎస్సీని డిస్టర్బ్ చేసింది ఎగ్జామ్ని. ముఖ్యంగా ఎలక్షన్ వచ్చేసి నవంబర్ 30 ఉంది. ఈ ఎగ్జామ్స్ కూడా నవంబర్ 20-30 మధ్యలో షెడ్యూల్ చేయడంతో అప్పుడు తీవ్రంగా అంటే మొత్తం సిబ్బంది మొత్తం కూడా ఎలక్షన్ డ్యూటీలో ఉంటారు. ఎలక్షన్ డ్యూటీకి సంబంధించిన ట్రైనింగ్లు, ఎలక్షన్ డ్యూటీకి సంబంధించినటువంటి మీటింగ్లు, అదేవిధంగా 30 తారీఖున ఎలక్షన్, పోలీసు సిబ్బంది, అన్ని రకాల రెవెన్యూ సిబ్బంది, అన్ని రకాల సిబ్బందులు కూడా బిజీగా ఉంటారు. కాబట్టి ఈ ఎగ్జామ్స్ 99% పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో నవంబర్ 20-30 మధ్యలో ఎగ్జామ్ అయితే ఉండకపోవచ్చు. ఇక పోస్టులు పెంచుతారా పెంచరా, ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దానిపైన స్పష్టత రావాల్సి ఉంది. ఓకే, ఇది వాయిదా పడుతుందా అంటే వాయిదా పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ జెన్కో, టీఎస్ జెన్కోకి సంబంధించినటువంటి ఏఈ నోటిఫికేషన్ రీసెంట్గా వచ్చింది అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించి. అదేవిధంగా కెమిస్ట్ పోస్టులు కూడా వేశారు ఆ నోటిఫికేషన్లో. నవంబర్ 3 టెంటేటివ్ ఎగ్జామ్ డేట్ అని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా కమిషన్ ఆ బోర్డు ఉంది కదా జెన్కో నిర్వహించే బోర్డు కూడా అంటే ఎగ్జామ్ డేట్స్ను మార్చే రైట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు. టెంటేటివ్ డేట్ కాబట్టి నవంబర్ 3 ముఖ్యంగా కౌంటింగ్ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం అంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న 5 రాష్ట్రాల్లో కూడా ఆ రోజు కౌంటింగ్ ఉంటుంది. ఫలితాలకు సంబంధించిన ప్రక్రియ ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఎగ్జామ్ జరగడానికి అవకాశాలు ఇప్పుడు తగ్గిపోయినాయి. సో నవంబర్ 3 నుంచి పోస్ట్పోన్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ డిఎస్సి ఎగ్జామ్ మరియు టీఎస్ జెన్కోకి సంబంధించిన ఎగ్జామ్స్ ఒకవేళ పోస్ట్పోన్ అయితే
ఎక్కువ రోజులు అంటే 2 నెలలు 3 నెలలు పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు లేవు. ఆ తేదీలను ఎలక్షన్స్ వల్ల వచ్చినాయి కాబట్టి వెంటనే అంటే డిసెంబర్ 10 తర్వాత అంటే డిసెంబర్ 15, డిసెంబర్ 20, డిసెంబర్ 30 ఈ మధ్యకాలంలో వీటిని షెడ్యూల్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా డిసెంబర్ 21 నుంచి 30 మధ్యలో ఆ టైంలో డిఎస్సీ ఎగ్జామ్స్ మళ్ళీ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇవి కనుక డిఎస్సీ ఎగ్జామ్స్ అండ్ టిఎస్ జెన్కో ఎగ్జామ్స్ అనేవి డిసెంబర్లో ఉంటే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్స్ కూడా కొన్ని డిసెంబర్లో ఉంటే, అప్పుడు గ్రూప్ 3 పరీక్ష, అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష, ఇప్పటికే ఎటుపోయిందో తెలియనటువంటి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష, అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్ష, ఇవన్నీ కూడా జనవరి ఫిబ్రవరిలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కొత్త నోటిఫికేషన్లు అనేది ప్రస్తుతానికి మర్చిపోవాల్సినటువంటి ముచ్చట. ఎలాగో ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి కొత్త నోటిఫికేషన్ ఇవ్వరు, తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేనటువంటి పరిస్థితి అనేది ఉంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్ సిచ్యువేషన్ యాజ్ ఆన్ టుడే. ఓకే, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి రేపు ఏదైనా మారచ్చు. సో ఇంకొక విషయము, పరీక్షలు సరిగ్గా రాయకపోయినా, ముఖ్యంగా కానిస్టేబుల్ రిజల్ట్స్ చూసిన తర్వాత కొంతమంది చనిపోవడం జరిగింది, అంటే 2 మిత్రులు సూసైడ్ చేసుకున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఇక్కడ 1 లేదా 2 మార్కులతో ఉద్యోగం కోల్పోవడం అనేది తీవ్రమైన బాధను కలిగిస్తుంది, వాస్తవమే. కానీ చనిపోకూడదు. ఎందుకు అనంటే, ముఖ్యంగా మనము ఒకసారి ఒక అవకాశాన్ని కోల్పోయినా, నష్టం జరిగినా దాన్ని సాధించుకోవాలి తప్ప మనని మనము కీల్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ ఒకవేళ చావే పరిష్కారము అని అనుకుంటే, ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు ఎన్ని ఉన్నాయి? కరెక్ట్గా నిర్వహిస్తే 80,000 నోటిఫికేషన్లు. నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు? లైవ్గా అంటే యాక్టివ్గా 15 లక్షల మంది నిరుద్యోగులు యాక్టివ్గా ఉన్నారు. అంటే ఈ 15 లక్షల మందిలో 100,000 మంది కూడా ఉద్యోగాలు రావు, అంటే మిగిలిన 14 లక్షల మంది చనిపోవాల్సిందే కదా. సో దిస్ ఈజ్ నాట్ సొల్యూషన్, ఇది కరెక్ట్ కాదు. రెండో విషయం, నా విషయం తీసుకుంటే, నేను 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికంటే ముందు ఎన్నో ఎగ్జామ్స్ ఫెయిల్ అయినా, అంటే దాదాపుగా 50 పరీక్షలు ఫెయిల్ మీన్స్ దగ్గరకు వచ్చి 1 మార్కులతో 2 మార్కులతో 3 మార్కులతో ఉద్యోగాలు కోల్పోయినా, 2017 సంవత్సరంలో జరిగినటువంటి ఐబిపిఎస్ రిక్రూట్మెంట్లో ఐబిపిఎస్ ఫైనల్ అంటే ఆఫ్టర్ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో 0.25 మార్క్స్తో కోల్పోయినా, సో కొన్ని రోజుల పాటు డిప్రెషన్ ఉన్నది, కానీ చనిపోవడం పరిష్కారం కాదు కాబట్టి నేను తట్టుకొని నిలబడిన. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఆలోచిస్తే 50 ఎగ్జామ్స్ దాదాపుగా ఫెయిల్ అయినా అంటే 50 సూసైడ్ చేసుకోవాలి కదా. సో కాదు, దిస్ ఈజ్ నాట్ సొల్యూషన్. ఇంకా అర్థమయ్యేలాగా చెప్పాలంటే, మనం 100 రూపాయలు పెట్టి ఒక సినిమాకు వెళ్తే, ఆ సినిమా ఎంత చెత్తగా ఉన్నా కూడా, ఎంత నచ్చకపోయినా కూడా, చివరి వరకు ఆ 2-2.5 గంటలు మనం చూస్తాం. ఎందుకు అనంటే 100 రూపాయలు పెట్టి వచ్చినా కదా అని చెప్పేసి. అదేవిధంగా అసలు చూడబుద్ధి కాకపోతే సినిమా హాల్లోనే నిద్రపోవడము, లేదంటే ఆ సినిమాలో అంటే మధ్యలో అంటే సెకండ్ హాఫ్లో అయినా ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉంటుందా, ఏదైనా మంచి ఫైట్లు వస్తాయో, యాక్షన్ సీన్స్ వస్తాయో, లేదంటే సినిమా చివరిలో లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఒక మంచి ఐటమ్ సాంగ్ అయినా వస్తుందేమో అని చెప్పేసి మనం సినిమా మొత్తం చూసి సినిమా నచ్చకపోతే తిట్టుకుంటూ బయటకు వస్తాము. కానీ మనం సినిమాని మధ్యలో వదిలేయము. అంటే 100 రూపాయలు పెట్టినటువంటి సినిమానే మనమంతా ఆలోచిస్తే, మరి 100 సంవత్సరాల జీవితము, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జీవితాన్ని వాళ్ళ కోసమైనా చావకుండా ఉండండి. చావు విషయంలో కంగారు అవసరం లే, అందరం పోవాల్సిన వాళ్ళమే, ప్రతి ఒక్కరు కూడా చావు వస్తుంది. సో ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఒక 10 సంవత్సరం తర్వాత, లేదంటే 10 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాల తర్వాత, 70 సంవత్సరాల తర్వాత, ఏదో ఒక రోజు అయితే చావు అయితే ఖచ్చితంగా వస్తుంది. దానికోసం తొందర ఎందుకు? సో అప్పటి వరకు, అది సహజంగా వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసి ఆ మధ్యకాలంలో మన జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. ఓకే, సో ఇది ఈ సందర్భంలో చెప్పాలనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, సూసైడ్ అనేది కరెక్ట్ ఆప్షన్ కాదు, ఇది చెత్త ఆప్షన్. సో ఫ్రెండ్స్, అది పక్కన పెట్టేసి ఒక పోస్ట్పోన్ చేయండి. మీకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే పోస్ట్పోన్ చేయండి, ఎన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు పోస్ట్పోన్ చేయండి, అంటే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పోస్ట్పోన్ చేయండి, ఆ లోపల జీవితం మారిపోతుంది. కాబట్టి సో ఇక్కడ ఇమ్మీడియట్గా అంటే ఈ ఆవేశంలో, ఈ బాధలో, ముఖ్యంగా బాధనే, బాధకరమైనటువంటి సిచ్యువేషన్లో కంట్రోల్ అవ్వండి, ముఖ్యంగా ఒంటరిగా ఉండొద్దు. ఓకే, సో ఇది సిచ్యువేషన్ అయితే అందరికీ మంచి జరగాలి, న్యాయబద్ధంగా ఎగ్జామ్స్ జరగాలి, నిరుద్యోగులకు న్యాయం జరగాలని కోరుకుంటూ బౌన్స్ బ్యాక్ ఛానల్ చూస్తూ ఉండండి. బౌన్స్ బ్యాక్ ఛానల్, థ్యాంక్ యూ సో మచ్.